నమస్తే. వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను కళ్యాణి. పర్యావరణ పరిరక్షణకే పరిమితం కాకుండా గ్రీన్ ఆర్మీ ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలను నందనవనంగా తీర్చిదిద్దుతున్న గ్రీన్ ఆర్మీ కరోనా సేవలను కూడా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మంత్రిని గ్రీన్ ఆర్మీ సభ్యులు సత్కరించారు. బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ బోరా బుజ్జి, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్, కోత పూర్ణచంద్రరావు, మిసాల సురేష్, గౌరీ త్యాడి, గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు బోనెల గోపాల్, బందాపు తిరుమల, మధుబాబు, ఓంకార్ పాల్గొన్నారు. గత సంవత్సరం కాలంగా నియోజకవర్గంలో ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ సమయంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నార్థులను ఆదుకోవడంలో కానీ, పర్యావరణాన్ని పెంపొందించడంలో కానీ, పచ్చదనాన్ని పెంచేదానిలో కానీ, మరి అలాగే యువకులకి స్ఫూర్తినిచ్చే విధంగా అనేకమైనటువంటి ముందస్తు కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో పారిశుద్ధ్య కార్మికులకి నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రీన్ ఆర్మీలో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అలాగే ఈ సందర్భంగానే జాతీయ స్థాయిలో మన కుర్రవాళ్ళకి, మన గ్రీన్ ఆర్మీ వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చింది, ఒక మంచి అవార్డు కూడా వచ్చింది. మరి ఈ సందర్భంగా వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నాతో పాటుగా ఈ కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మాజీ చైర్మన్, వివిధ కౌన్సిలర్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నా సహచర మిత్రులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ ప్రయాణం, గ్రీన్ ఆర్మీ ప్రయాణం నిరంతరం ఇలాగే కొనసాగాలని, మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో చేయాలని, మీకు ఎల్లప్పుడూ ఎల్లవేళ ఎలాంటి సహకారాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తూ, మరి సమయాభావం వల్ల నేను ఎక్కువ సమయం ఇక్కడ ఉండలేకపోతున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.